ఉద్యోగ సంఘాలతో సానుకూల వాతావరణంలో జరిగిన ప్రభుత్వ చర్చలు పురోగతి సాధించింది. ఉద్యోగుల పెండింగ్ బకాయిలలో 5,600 కోట్ల చెల్లింపులకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీపీఎఫ్ బకాయిలలో క్లాస్ 4 ఉద్యోగులకి 60 కోట్లు బకాయిలు విడుదల చేశామన్న మంత్రి బొత్స మిగిలిన బకాయిలు మార్చి నెలాఖరులోపు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చాలా సానుకూలంగానే కొనసాగాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 గంటల పాటు కూడా ఈ చర్చలు కొనసాగాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా వర్చువల్ విధానంలో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్థిక శాఖ సంబంధించిన సీనియర్ అధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ సంఘాలకు సంబంధించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్న దాదాపుగా 13 ఉద్యోగ సంఘ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద కావచ్చు, పెండింగ్ బకాయిల మీద కావచ్చు, ఈ వివిధ అంశాల మీద ఉద్యోగులతోటి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం చర్చలు జరపడం జరిగింది. ఇందులో భాగంగా దాదాపుగా 5,600 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను మార్చి నెలకు లోపల చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరోవైపున పిఆర్సీ కమిషన్ వచ్చే సమయానికి కొంత ఆలస్యపోతున్న దృష్ట్యా ఐఆర్ కూడా ప్రకటించాలనేది ఉద్యోగ సంఘ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అంటే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తే తమకు కొంత మేలు జరుగుతుందని ఉద్యోగ సంఘాలు కోరిన సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి దీని మీద చర్చలు జరిపి ఆ తర్వాత దీనిమీద నిర్ణయం ప్రకటిస్తామనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మంత్రుల బృందం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూస్తే కనుక కొన్ని కీలకమైన అంశాల్లో దాదాపుగా 5,600 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మంత్రుల బృందం హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మార్చి నెలాఖరు నాటికి వీటన్నింటిని కూడా చెల్లిస్తామని చెప్తూ ఏదైతే క్లాస్ 4 ఎంప్లాయీస్కి సంబంధించి జీపీఎఫ్ బకాయిలు ఉన్నాయో అందులో ఇప్పటికే నిన్ననే 60 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది. మిగిలిన బకాయిలు కూడా మార్చి రూపున చెల్లిస్తామని చెప్పారు. దీంతోపాటు జీపీఎఫ్ ఏపీజీఎల్ఏ బకాయిలు దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆఫ్లైన్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఆ తర్వాత మిగిలిన 200 కోట్ల రూపాయలు కూడా ఆఫ్లోడ్ కావాల్సి ఉన్నాయి. దాన్ని మార్చి నెలాఖరు లోపల చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. దీంతోపాటు పోలీసులకు చెల్లించాల్సిన టీఏడిఏల్ కానీ, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా మార్చి నెల లోపల ప్రకటించింది. అదేవిధంగా డిఏ ఏరియర్స్ ఏవైతే 2018-19 సంబంధించిన డిఏ ఏరియర్స్ ఉన్నాయో వాటిని మార్చి నెలాఖరు లోపల చెల్లిస్తామని చెప్పారు. దాదాపుగా 2,200 కోట్ల రూపాయల పైగా ఈ డిఏ ఏరియర్స్ ఉన్నాయి. అదేవిధంగా 2022 సంబంధించిన డిఏలు ఏదైతే ఉన్నాయో వాటిని జూన్ నాటికి దశల వారీగా చెల్లిస్తామని చెప్పారు. మొత్తంగా చర్చల్లో పురోగతి అయితే కొంత కనిపించిందని చెప్పుకోవచ్చు. ఉద్యోగుల్లో కూడా కొంత సానుకూలమైన వాతావరణం కనిపించింది. ఏదైతే ఏపీ ఎన్జీఓ నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారో దాన్ని యథావిధిగా కొనసాగమని చెప్పినప్పటికీ కూడా మరోసారి ఉద్యోగ సంఘ నేతలతోటి చర్చలు జరుపుతామని కూడా మంత్రి బొత్స ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరికొన్ని రోజుల్లోనే ఉద్యోగులతో కూడా ఈ చర్చలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.